హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో యూన్ని కాపాడి ఇంటికి పిలుచుకొని వచ్చింటాడు కదా. ఇప్పుడు హీరో యూన్ దగ్గర ఆ బాక్స్ని ఇస్తాడు. ఇదెలా నీ దగ్గర ఉంది అన్నట్లు. కానీ యూన్కి ఆ బాక్స్ వెనుకున్న స్టోరీ తెలీదు కదా. సో దాన్ని చూసేసి ఏంటిది అని అడగ్గా, నువ్వు దీన్ని దాచిపెట్టుకోవాలి అంటే జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఉండాలి, కానీ నువ్వు కేర్లెస్గా కింద పడేయడం వల్ల ఇది నా చేతికి దొరికింది అన్నప్పుడు, యూన్ వచ్చి నేనేం దాచిపెట్టలేదే, నేనే దీన్ని కింద పడింటే తీసాను అన్నప్పుడు, అయితే నువ్వెందుకు మిన్సూని మీట్ అవ్వడానికి వెళ్ళావు అంటాడు. మిన్సు అంటే ఇంకెవరో కాదు, గోమి అన్ననే. ఇంకా ఏం చెప్తాడు, ఏం జరుగుతుంది అసలు, నువ్వెందుకు ఇక్కడి నుండి వెళ్ళను అని చెప్పావు అని అడిగినప్పుడు, యూన్ ఇప్పుడు కూడా హీరో దగ్గర నిజం చెప్పలేకపోతుంది. హీరో కూడా కాసేపు చూసి, సరే ఓకే, ఎప్పుడు చెప్తావో చూద్దామని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు, ఒక నిమిషం, మీరు ఇంకా చెప్పనే లేదు, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండానే ఈ బాక్స్ని మాత్రం ఇచ్చేసి వెళ్తున్నారు, అలా ఈ బాక్స్ వెనుకున్న స్టోరీ ఏంటి, మీరు అసలు ఏం వెతుకుతున్నారు అని అడిగినప్పుడు, హీరో కూడా, నేను వెతుకుతున్న ఒక విషయం ఇందులో ఉంది, కొన్ని జరగకూడని విషయాలు జరగడానికి కారణం, దానికైన సొల్యూషన్ అన్నీ ఈ ఒక్క బాక్స్తోనే ముడిపడి ఉంది అన్నట్లు చెప్పగా, యూన్కి అసలు ఏం అర్థం కాక చూస్తున్నప్పుడు, ఇప్పటికీ నేను ఇది మాత్రమే చెప్పగలను అని బయట వెళ్తాడు. అలానే ఇప్పుడు ఆలోచిస్తూ వెళ్తుంటాడు. ఏమని చూస్తే, ఈరోజు మే 11, కరెక్ట్గా ఆ ఫస్ట్ మర్డర్ జరగడానికి ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. కానీ హీరో ఇంకా కూడా ఆ హత్యలు చేసింది ఎవరు అని కన్ఫామ్గా కనిపెట్టలేకపోతాడు. కానీ ఇప్పటికీ అయితే ఆ గోమి అన్న మిన్సు జైల్లో ఉన్నాడు. సో ఆ హత్య జరుగుతుందా లేదా అని వెయిట్ చేసి చూడాలి. ఇందులో ఈ యూన్ ఒకటి ఏం దాస్తుంది అని ఏం అర్థం కావడం లేదు. ఏమైనా అడిగితే ఏమో ముఖాన్ని ఒకలా పెట్టుకుంటుంది అని మనసులోనే అనుకుంటూ ఇప్పుడు నేరుగా పోలీస్ స్టేషన్కే వెళ్తాడు. మిన్సుని పోలీసుల పట్టించాడు కదా. సో అక్కడ ఏం జరిగింది అని పోలీస్ బోక్ దగ్గర స్టేట్మెంట్ ఇస్తుంటాడు. అప్పుడు బోక్ వచ్చి, వాడు ఏం అడిగినా నోరే తెరవడం లేదు అన్నప్పుడు, హీరో చిన్నగా, అది కూడా మంచిదే, వాడు నోరు తెరిచి మాట్లాడటానికే టైం తీసుకోవాలి, అప్పుడే చాలా రోజులు జైల్లో ఉండగలడు అని చెప్పి, ఇప్పుడు నేరుగా హీరో ఆ మిన్సు దగ్గరకు వెళ్ళి, నేను చెప్పేది బా విను, ఏం మాట్లాడుకు, వాళ్ళు ఏం అడిగినా సమాధానం చెప్పుకు, నువ్వు చేయాల్సిందంతా ఇంకా 3 రోజుల వరకు ఇక్కడే ఉండాలి, జైల్లోనే ఉండాలి, అప్పుడే ఆ మర్డర్ ఎవరు చేసింది అని నాకు తెలుస్తుంది. ఆ మర్డర్ జరగలేదు అంటే నువ్వే అందరినీ హత్య చేశావు అని కన్ఫామ్ అవుతుంది అని హీరో తన ఇష్టానికి మాట్లాడగా, వాడికి అర్థం అవ్వాలి కదా. సో వాడు టెన్షన్ అరుస్తుంటాడు. హత్యనా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అరుస్తుంటాడు. కానీ హీరో ఏం పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి యూన్ని బయట తినడానికి పిలుచుకుని వెళ్తాడు. బాంగ్ బాంగ్ టీ హౌస్ అని ఒక బోర్డు వేసింది, అక్కడికే పిలుచుకుని వెళ్తాడు. ఇంకా హీరో ఆ షాప్ ని రన్ చేసి లేడీ దగ్గర, ఈరోజు మాత్రం ఎక్స్ట్రా 30 మినిట్స్ షాప్ ఓపెన్లోనే పెడతారా అని అడగ్గా, ఆ లేడీ యూన్ని చూస్తుంది. సరే ఓకే, డేట్కి వచ్చినట్లున్నారు కదా, తినేసెళ్ళండి అని చెప్పి వెళ్ళినప్పుడు హీరో చూస్తాడు, నేనెప్పుడు డేట్కి వచ్చాను అని చెప్పాను అన్నట్లు. ఇంకా కాసేపట్లోనే ఫుడ్ని తీసుకుని వచ్చి పెట్టగా యూన్ వెంటనే, నాకు ఆకలిగా అంతా లేదండి, అయినా కూడా మీరు చాలా ఫోర్స్ చేయడం వల్ల ఒక పీస్ తింటాను అని చెప్పి ఒక పీస్ తీసి తింటుంది. అంతే, ఆ ఫుడ్ బాగా నచ్చినట్లుంది, అయ్యో ఆకలిగా లేదు అని చెప్పేశాం కదా, సరే పర్లేదు తిన్నామని చెప్పి ఫాస్ట్గా తీసి తినగా హీరో కూడా చూసి నవ్వుతింటాడు. అప్పుడు హీరోయిన్ సారీ అన్నట్లు చెప్తుంది. ఎందుకు అని అడిగినప్పుడు, లేదు నేను మీకు ఎలాంటి ప్రాబ్లమ్ని తెచ్చిపెట్టను అని చెప్పాను, కానీ ఇలా చేసేసాం కదా అందుకే అన్నప్పుడు, ఇది నీ వల్ల జరిగిందేం కాదు, నువ్వు అలా అంతా అనుకోకు, ఇదంతా జరగడానికి కారణం ఆ ఒక్కడి వల్లనే, వాణ్ణి మాత్రం నేను కనిపెట్టేశాను అంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది, సో నువ్వేం ఫీల్ అవ్వకో అన్నట్లు చెప్పగా, యూన్కి హీరో దేని గురించి మాట్లాడుతున్నాడు అని ఏం అర్థం కావడం లేదు. ఇంకా అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. అప్పుడే హీరోయిన్ కూడా మేల్కుంటుంది. ఇప్పుడు హీరో డెస్క్లో నుండి ఆ టీ బాక్స్ని తీసి, అంతలా ఈ బాక్స్ వెనుకున్న స్టోరీ ఏంటి అని చూస్తూ, అలానే పక్కన ఉన్న టేబుల్ మీద చూస్తే యూన్ కోసం ఫుడ్ అంతా చేసి పెట్టి అలానే ఒక లెటర్ని హీరో రాసి పెట్టింటాడు. దాన్ని తీసి చదవగా హీరో ఏం రాసింటాడు, ఈరోజు నాకు ముఖ్యమైన పని ఉంది, దానివల్ల నేను త్వరగా వెళ్ళిపోయాను, నువ్వు తినేసి మన ఇంటికి ఎదురుగా
ఉన్నా సోనా ఇంటికి వెళ్ళిపో, నేను ఆల్రెడీ వాళ్ళ దగ్గర చెప్పేశాను, అక్కడ వెళ్ళి ఉండు. ఇంకా ఈవినింగ్ ఎక్కడా బయట వెళ్లకు, నేను వచ్చేంత వరకు నువ్వు సేఫ్గా ఉండు. లేట్ నైట్ ఎక్కడా బయట వెళ్లకు, తినేసి సామాన్లంతా ఏం వాష్ చెయ్యకు, సింక్లో వేసే, అలానే గాయానికి మందు వేయడం మర్చిపోకు అని చాలా కేరింగ్గా రాసి పెట్టింటాడు. యూన్ దాన్ని చదివేసి, అలానే మన అమ్మలానే ఉన్నాడు కదా వీడు అన్నట్లు నవ్వుతుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేసి సోనా ఫ్యామిలీని చూపిస్తారు. చాలా పెద్ద ఫ్యామిలీలా ఉంది. సోనా అమ్మ అయితే అంత హరీబిరిగా ఉన్నారు, అన్ని పనులు ఆమెనే చేస్తుంటారు. ఇటు పక్క సోనా అన్న ఏమో కావాలని అడుగుతుంటాడు, ఇంకో పక్క సోనా అక్క ఒక పక్క ఏమో అడుగుతుంటారు, ఇంకో పక్క హస్బెండ్ అని అందరూ ఆమెను టార్చర్ చేయగా సోనా అమ్మ టెన్షన్ అయిపోతారు. నేనేమైనా మనిషినా ఇంకేమైనానా అని తిరిగి చూస్తే సోనాని చూసారంటే బుక్ చదువుతూ స్లో మోషన్లో డ్రెస్ మడుస్తుంటుంది. అంతే, సోనా అమ్మ తల మీదనే ఒక్కటిస్తారు, నిన్ను ఏం చేయమంటే నువ్వు ఏం చేస్తున్నావు, చాలు నువ్వు బుక్ చదివింది చాలు, దాన్ని మూసిపెట్టు, ఎప్పుడు చూసినా బుక్ని ముందు పెట్టుకొని కూర్చో ఉంటావు, వెళ్ళు మీ అన్నకి ఆమ్లెట్ కావాలంట, వెళ్ళు వెళ్ళి చేసేవు, అన్ని పనులు నేనే ఎలా చేసేది అని అరుస్తుంటారు. ఆ టైంలోనే యూన్ సోనా ఇంటికి వచ్చేస్తుంది. కరెక్ట్ గా అప్పుడే సోనా అన్న బయట వస్తాడు. యూన్ చూసేసి, అరే మన అంకుల్ కదా అని, ఇప్పుడు వాడి దగ్గరే, మీరు యూబం కదా అని అడగ్గా వాడు చూస్తాడు. తినికిలా నా పేరు తెలుసు అన్నట్లు చూస్తున్నప్పుడు సోనా నాన్న కూడా వస్తాడు. ఇప్పుడు అతన్ని చూడగానే, అరే మన తాతయ్య ఎంత యంగ్గా ఉన్నాడు అని తాతయ్యని చూడగానే అంత సంతోషం తనకి. ఇంకా అతను యూన్ని చూసి, ఎవరు మా నువ్వు అని అడుగుతాడు. కానీ యూన్ ఏం చెప్పకుండా సైలెంట్ గా నిల్చో ఉంటుంది. అంతలో అతను, ఏమ్మా నా సాక్స్ ఎక్కడమ్మా, కాస్త తీసుకుని రా అని అరచగా, మీకు రోజు పొద్దున ఇదే పని అయిపోయింది అని సోనా అమ్మ ఆ సాక్స్ ని విసిరేస్తారు. అది కరెక్ట్ గా యూన్ ముఖం మీదనే పడుతుంది. వెంటనే ఆమె యూన్ దగ్గరకు వెళ్ళి, సారీమా సారీమా, ఎవరు మా నువ్వు, చూడటానికి చాలా అందంగా ఉన్నావని అడుగుతున్నప్పుడు సోనా అక్క, పిచ్చి పిల్లలా ఉంది, తనని మీరు అందంగా ఉంది అంటున్నారు అన్నట్లు చెప్పి వెళ్తుంటుంది. ఇంకా యూన్ వచ్చి, నా పేరు యూన్, సార్ ఇంట్లో నుండి వచ్చాను అని చెప్పగా, ఓ అవును సార్ చెప్పారు, ఇదిగో మా నీకు కలిపే లంచ్ కట్టాను, నువ్వు సోనాతో కలిసి వెళ్ళేసిరా, ఎప్పుడైనా సరే నువ్వు ఇంటికి వచ్చి తినచ్చు ఓకేనా అని చాలా స్వీట్ గా మాట్లాడతారు. ఇంకా అలానే కట్ చేసి హీరోని చూపిస్తారు. హీరో ఎక్కడున్నాడు అని చూస్తే స్టూడెంట్స్ అందరూ అడవి ప్రాంతంలో ఉన్న ప్లేస్ కి పిక్నిక్ కి వచ్చింటారు. ఇంకా హీరోకి అయితే ఆ హత్య ఎవరు చేసింది అని ముగ్గురి మీద డౌట్ గా ఉంటుంది కదా. ఒకడేమో గోమి అన్న మిన్సు, వాడేమో ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇంకా ఇద్దరు ఈ స్కూల్లోనే చదివే స్టూడెంట్సే కదా, ఒకడు యూన్ నాన్న కీబాంగ్, ఇంకొకడు ఇదిగో ఈ కిమ్. ఇప్పుడు హీరో ఈ కిమ్ ని లాక్ చేసి వాడి పాకెట్ లో చేయి పెడితే ఆ టీ బాక్స్ వీడి దగ్గర కూడా ఉంది. ఏమ్రా ఇది అని అడిగినప్పుడు, సార్ మీకు తెలీదా ఇదే ఇప్పుడు ట్రెండ్ లో ఉంది, దీని లోపల మనకు ఎవరంటే ఇష్టమో వాళ్ళ గురించి రాసి వాళ్ళ దగ్గర ఈ బాక్స్ ఇచ్చాము అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అన్న నమ్మకం ఉంది అన్నప్పుడు హీరో తిట్టుంటాడు, రే మీరు ట్రెండింగ్ అని చేసే పని ఎంతటికి దారి తీస్తుందో తెలుసా అని దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఏమో లవ్ లెటరే రాసి పెట్టింటాడు. దీనికి డైరెక్ట్ గానే వెళ్ళి చెప్పి చావచ్చు కదా, ఇలా అంత తింగరి పని చేసే చెప్తారా ఏంటి అని నోటి మీదనే కొట్టుంటాడు. సార్ సార్ కొట్టకండి నొప్పిగా ఉంది అని చెప్పగా వెళ్ళి చావు అని ఆ బాక్స్ ని ఇచ్చి వాడిని వదిలేస్తాడు. కానీ వాడి మీద హీరోకి చాలానే డౌట్ గా ఉంది. ఏం కారణం అని చూస్తే ఒకరోజు ఈ కిమ్ రెస్ట్ రూమ్ లో ఉండింటాడు, కానీ బయట వచ్చేటప్పుడు ఆ రెస్ట్ రూమ్ ని ఒకలా చూస్తూ వచ్చింటాడు, అది హీరో కూడా చూసింటాడు. సో వాడు అలా వెళ్ళగానే హీరో వాడు వెళ్ళిన ఆ బాత్రూమ్ లోకి వెళ్ళి చెక్ చేస్తాడు. అప్పుడు ఒక టైల్ మాత్రం తీసి పెట్టినట్లుండడంతో హీరో కూడా ఆ ఒక్క చిన్న టైల్ ని తీయడానికి ట్రై చేస్తాడు. అది కూడా చేతికొచ్చేస్తుంది. చూస్తే అందులో ఒక కవర్ ఉంది. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఏం లేదు. సో దాని వల్లనే హీరోకి వాడి మీద చాలా డౌట్ గా ఉంటుంది. ఇంకా అలానే వెళ్తున్నప్పుడు యూన్ నాన్న ఆపోజిట్ గా వస్తాడు. ఇప్పుడు అతన్ని కూడా లాక్ చేసి బ్యాగ్ లో ఏముంది అని అడగ్గా, సార్ అందులో ఏం లేదు అన్నప్పుడు, ఎక్కడా ఇవ్వు అని ఫ్రంట్ జిప్ ని ఓపెన్ చేసి చూసినప్పుడు వాడి దగ్గర కూడా ఆ చిన్న బాక్స్ ఉంది. నువ్వు నిన్ననే కదా ఈ స్కూల్లో జాయిన్ అయ్యావు, నీకెలా ఈ ట్రెండ్ గురించి తెలుసు అని అడిగినప్పుడు, ఏంటి ట్రెండా ఏం చెప్తున్నారు సార్ అని వాడికి ఏం అర్థం కాక అడగ్గా హీరో కూడా ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తాడు. చూస్తే అందులో అగ్గి పుల్లలే ఉంటుంది. ఏమ్రా ఇది అని అడిగినప్పుడు, ఇది ఎలా వచ్చింది అని నాకు తెలియడం లేదు సార్ అని చెప్పి, ఓ అవును సార్ మా అన్న సండే ఇంటికి వచ్చాడు, వాడి
టీ హౌస్ కి కాఫీ తాగుదామని పిలుచుకుని వెళ్ళాడు. అప్పుడు నా బ్యాగ్ లో వేసిండొచ్చు అని చెప్పినప్పుడు ఇప్పుడు హీరో ఏమడుగుతాడు, వాడి దగ్గరనే ఇంకా అలా కుందా అని ఏమో ఒకటి అడుగుతాడు. ఎందుకు ఇలా అడుగుతున్నాడు అని తెలియడం లేదు. కీబాంగ్ కూడా అదేలా ఈసారికి తెలుసు అని కన్ఫ్యూజన్ అయి నిల్చో ఉన్నప్పుడు, సరే బ్యాగ్ లో తినడానికి ఫుడ్ తెచ్చావా లేదా అని అడగ్గా, ఆ తెచ్చాను అని అబద్ధం చెప్పగా హీరో వెంటనే, నా బ్యాగ్ లో ఫుడ్ ఉంది తీసుకో, అలానే ఇదిగో ఏమైనా స్నాక్స్ కావాలంటే కొనుక్కో, స్టూడెంట్స్ కి కూడా కొనివ్వు అని డబ్బులంతా ఇచ్చి పంపిస్తుంటాడు. ఆ టైంలోనే సోనా యూన్ మాట్లాడుతూ వెళ్తుంటారు. అప్పుడు సోనా ఇంట్లో ఒక బుక్ చదువుతూ నింటుంది కదా, దాని గురించి చెప్తుంటుంది. ఇలా ఒక స్టోరీ చదువుతూ నిన్న కరెక్ట్ గా ట్విస్ట్ వచ్చే టైం కి మా అమ్మ తల మీదనే ఒకటిచ్చారు, నేను చదవలేకపోయాను అన్నప్పుడు, ఎందుకు బుక్కే కదా చదువుతూ నిన్నావు అని యూన్ అడిగినప్పుడు, మా ఇంట్లో నేను బుక్ చదివితేనే నచ్చదు, ఊరికే అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నా అని అనుకుంటారు. అందరిలా ఇంటి పని చేయాలి అని అనుకుంటారు, కానీ నాకు ఎలా అంటే చాలా బుక్స్ చదవాలి, చాలా మ్యూజిక్ వినాలి. అలానే ఒక కప్ కాఫీ తాగుతూ బుక్స్ చదువుతూ మ్యూజిక్ వింటే ఎంత బాగుంటుంది అని చెప్పినప్పుడు యూన్ అలానే స్టాప్ అయిపోతుంది. ఏమంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్పినట్లంతా యూన్ చేసింటుంది. తను అలా ఉండలేదని, తన కూతురు యూన్ ని అలా చూసుకున్నారు అని యూన్ కి అర్థమవుతుంది. అలానే ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ ని తలుచుకుంటుంది. ఏమని చూస్తే యూన్ ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కాఫీ తాగుతూ బుక్స్ చదువుతుంటుంది. యూన్ అమ్మ కూడా తను అలా కాఫీ తాగుతూ బుక్స్ చదవడం చూసి అలానే మైమర్చి చూస్తుంటారు. యూన్ అయితే, ఎందుకు నన్ను ఇలా చూస్తున్నావని అడగ్గా, ఏం లేదు ఏం లేదు, నువ్వు ఎన్ని బుక్స్ అయినా చదువు, నువ్వు ఆ కప్పు ఇలా ఇవ్వు నేనే కడిగేస్తాను అని తన కూతురికి ఒక పని కూడా చెప్పకుండా చూసుకొని ఉంటారు. నా వల్ల అప్పుడు చదవడానికి కాలేదు, కానీ నా కూతురు ఇప్పుడు తనకి నచ్చింది చేయని అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అలానే ఇంకొక రోజు యూన్ సాంగ్స్ వింటూ ఉన్నప్పుడు ఇదిగో ఇలానే యూన్ అమ్మ యూన్ దగ్గరగా వెళ్ళి వినగా యూన్ భయపడిపోతుంది. అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అని అచ్చగా, ఏం లేదు నువ్వు విను అని చెప్పి యూన్ అమ్మ ఎప్పుడు చూసినా ఇంటి పనులు మాత్రమే చేస్తూ ఉండింటారు. కానీ ఇప్పుడు యూన్ కి వాళ్ళ అమ్మకి కూడా ఇన్ని డ్రీమ్స్ ఉండిండాది అని తెలుస్తుంది. సో చాలా ఫీల్ అవుతూ, అమ్మా మీరు ఏమంతా గివప్ చేశారో అదంతా నేను మీకు తిరిగి ఇస్తాను అని అనుకుంటుంది. ఆ టైంలోనే హీరో ఈ యూన్ ఏంటి ఇంకా రాలేదు అని యూన్ కోసమే చూస్తూ నిల్చో ఉంటాడు. పక్కన ఉన్న పీటీ సార్ అయితే, ఏం సార్ ఏమైంది ఎందుకు టెన్షన్ గా ఉన్నారు అని అడగ్గా, ఏం లేదు సార్ ఇదిగో వచ్చేస్తాను అని చెప్పి యూన్ ని వెతుక్కుంటూ వెళ్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేసి కీబాంగ్ ని చూపిస్తారు. వాణ్ణి చూసారంటే హీరో వాడి దగ్గర మాట్లాడినప్పటి నుండి ఒకలా కన్ఫ్యూజన్ లోనే తిరుగుతుంటాడు. అతనికి ఎలా లాక్ గురించి తెలుసు అని చెప్పి తన మెడకి ఉన్న దారంని తీసి చూస్తాడు. అందులో చూసారంటే ఒక కీ ఉంది. ఎలా అతనికి తెలుసు అని ఆలోచిస్తుంటాడు. ఆ కీ లాక్ ఏంటి అని తెలియడం లేదు, రాను రాను తెలుస్తుందేమో. ఇంకా ఈ కీబాంగ్ దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు సోనా అటుపక్కగా వస్తుంది. అంతే, ఇప్పుడు సోనాని చూడగానే కీబాంగ్ కి మళ్ళీ బటర్ఫ్లైస్ అలానే అని చూస్తుంటాడు. టోటల్ గా సోనాకి పడిపోతాడు. సోనా కూడా పైకెక్కి కీబాంగ్ దగ్గరకు వెళ్ళిపోతుంది. అప్పుడు కీబాంగ్, మనం ఇలా అప్పుడప్పుడు మీట్ అవుతున్నాము అంటే మీరేమనుకుంటున్నారు, దీనికంతా ఒక కారణం ఉంది అని మీకు అనిపించడం లేదా అని చెప్తుంటాడు. అంతలో యూన్ గసపోస్తూ, నీ బొందా అలా అంతా ఏం లేదు అని ఫాస్ట్ గా సోనా దగ్గరకు వెళ్ళి, సోనా ఇతన్ని నమ్మకు, ఇతను ఒక ఫ్రాడ్, తన పక్కన వెళ్ళకు, తనతో ఎలాంటి పరిచయం పెట్టుకోకు అన్నట్లు చెప్తుంటుంది. అని యూన్ కి అంత పైకి ఎక్కి రావడం వల్ల ఫుల్ గా గసపోస్తుంటుంది. తన వల్ల అసలు కావడం లేదు. కీబాంగ్ కూడా చూసేసి ఇదే ఛాన్స్ అని చెప్పి, సోనా తను చిన్నగా రాని చూడు, తను చాలా టయర్డ్ గా ఉంది, మనం వెళ్దాం రా అన్నట్లు సోనా చేయి పట్టుకుంటాడు. యూన్ కూడా వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళకూడదు అని చాలా ట్రై చేస్తుంది, కానీ తన వల్ల కావడం లేదు. ఏమంటే యూన్ ఏమీ స్కూల్ స్టూడెంట్ కాదు కదా, తనకైతే వయసు అయిపోయింది కదా, సో అసలు ఎనర్జీ లేదు, అలానే కింద పడిపోతుంది. కానీ కరెక్ట్ గా హీరో వచ్చేస్తాడు. ఇప్పుడు అతన్ని చూడగానే కింద పడిపోయింది అని తెలియకూడదు అని అలానే పనుకొని, ఆకాశాన్ని చూడండి ఎంత క్లియర్ గా సూపర్ గా ఉంది కదా అన్నట్లు చెప్పి మేనేజ్ చేస్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే స్టూడెంట్స్ అందరూ ఒక చోట అసెంబ్ల్ అవుతారు. అప్పుడు హీరో, ఈరోజు మీరందరూ ఎంజాయ్ చేయడానికి కదా వచ్చారు, సో ఆ పని మాత్రం చేయండి, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి చదవడం అంతా తరువాత చూసుకుందాం, కొంచెం ఫన్ చేయండి రా అన్నట్లు చెప్పగా అందరూ ఆ కిమ్ అనే అబ్బాయిని తిరిగి చూస్తారు. ఏమంటే వాడే ఎనీ టైం కూర్చొని చదువు
అడుగుతూనే ఉన్నాడు. ఇంకా హీరో ఏమంటాడు, ఈ సరౌండింగ్స్ని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇందులో మాత్రమే మీరు ఏం చెయ్యాలన్నా చెయ్యాలి అన్నట్లు చెప్పి ఇప్పుడు ఒక టాలెంట్ షో లాంటిది ప్లే చేద్దామని డిసైడ్ అవుతారు. అప్పుడు ఆ కిమ్ ఉన్నాడు కదా, వాడు ఒక గిటార్ని తీసుకుని వచ్చి కీబాంగ్ చేతికి ఇస్తాడు. నువ్వు ప్లే చేయరా, నీకు బాగొచ్చు కదా అన్నట్లు. కానీ ఇచ్చిన తరువాతనే తెలుస్తుంది కీబాంగ్ ఇంతవరకు గిటార్ని చూసిందే లేదు అని, అసలు ఇంతవరకు టచ్ కూడా చేయలేదు అని, ఇన్ని రోజులు గాల్లోనే ప్రాక్టీస్ చేసినట్లున్నాడు. కానీ కీబాంగ్ మాత్రం అందరి ముందు గిటార్ ప్లే చేయడానికి రెడీ అవుతుంటాడు. కిమ్ కి అయితే భయంగా ఉంది, రే ఇక్కడ చూడురా ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అని, కొంచెమైనా ప్రాక్టీస్ చేయరా కరెక్ట్ గా చేసేస్తావు కదా అన్నప్పుడు నాకే భయంగా ఉందిరా అంటాడు. ఇన్ని రోజులు గాల్లోనే ప్లే చేసి ఇప్పుడు నిజంగానే ప్లే చేయాలి అంటే భయంగానే ఉంది వాడికి, అయినా కూడా ఒక కాన్ఫిడెన్స్ తో ప్లే చేయడానికి వెళ్తాడు. ఇంకా యూన్ కి అయితే ఎక్కడ సోనా అమ్మ నాన్న కలిసిపోతారేమో అని భయపడి సోనా దగ్గర అతని మాట్లాడాడు, నీ దగ్గర ఇద్దరు ఏం మాట్లాడుతూ వచ్చారు, ఏం చెప్పాడు నీ దగ్గర అని అడిగినప్పుడు వాడేం చెప్పలేదు, రెండు మాటలు మాట్లాడాడు అంతే అన్నప్పుడు, ఏంటి ఏం చెప్పలేదా నిజం చెప్పు అని అడిగినప్పుడు, ఆ ఒకే ఒకటి అడిగాడు, నీకు ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టం అని అడిగాడు, నేను కూడా వా పాటలు పాడే అబ్బాయిలంటే ఇష్టం అని చెప్పాను అంతే అని చెప్తుంది. ఆ టైంలోనే కీబాంగ్ కూడా గిటార్ పట్టుకుని రెడీగా నిల్చి ఉంటాడు. ఇంకొక టెన్షన్ లోనే ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడు. టప్ అని ఒక సౌండ్, అక్కడ కిమ్ అయితే రే ఇలా గర్ల్స్ ముందు పరువు తీయకురా అన్నట్లు చూస్తుంటాడు. కీబాంగ్ కి కూడా భయంగానే ఉంది, అయినా కూడా కూల్ గా కాస్త రిలాక్స్ అయ్యి అందరినీ చూసి ఈసారి కాన్ఫిడెంట్ గా ప్లే చేస్తాడు. చూస్తే ఈసారి పర్లేదు బానే ప్లే చేస్తాడు. సో ఆ కాన్ఫిడెంట్ తోనే సూపర్ గా పాట పాడుతూ ప్లే చేస్తాడు. అంతే కీబాంగ్ పర్ఫార్మెన్స్ ని చూసి అక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఎవరే వీడు కొత్తగా ఉన్నాడు అన్నట్లు చూస్తుంటారు. సోనా కూడా ఎంజాయ్ చేస్తూ చూస్తుంటుంది. కానీ పక్కన ఉన్న యూన్ మాత్రం చాలా చండాలంగా ఉంది అన్నట్లు ఒక రియాక్షన్ ఇస్తుంటుంది. ఆ టైంలోనే గోమి ఆ ప్లేస్ కి వస్తుంది. రాగానే యూన్ ని కోపంగా చూస్తూనే వెళ్తుంటుంది. యూన్ కూడా గోమి తనని అలా చూడడం చూస్తుంది. ఆ గోమి ఎలాంటి క్యారెక్టర్ అని యూన్ అర్థం చేసుకోలేకపోతుంది. ఇంకా ఇటుపక్క హీరో మాత్రం ఆ హత్యలు చేసిన కిల్లర్ గురించే ఆలోచిస్తుంటాడు. ఈ రోజు మే 12, ఇంకా హత్య చేయడానికి 2 రోజులు మాత్రమే ఉంది, నాకు ముగ్గురి మీద డౌట్ ఉంది, అందులో ఒకడేమో జైల్లో ఉన్నాడు, ఇంకా ఇద్దరేమో ఎప్పటిలానే నార్మల్ గానే ఉన్నారు, సందేహించేలా ఏం చేయడం లేదు, మనం ఆ కిల్లర్ ఎవరు అని కనిపెట్టలేకున్నాం కదా, జరగబోయే హత్యని మనం ఎలా స్టాప్ చేసేది అని ఆలోచిస్తూ నిల్చి ఉన్నప్పుడు చైర్మన్ కొత్తగా ఒక లేడీని ఆ ప్లేస్ కి పిలుచుకుని వస్తాడు. ఇప్పుడు ఆ లేడీని చూడగానే హీరో ఫేస్ అలానే చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఆ లేడీనే ఫస్ట్ విక్టిమ్. ఏమంటే ఆ కిల్లర్ ఈ లేడీనే ఫస్ట్ హత్య చేసింటాడు. దాని వల్ల హీరో అలానే షాక్ అయి చూస్తున్నప్పుడు యూన్ కూడా హీరో అలా చూడడం చూస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇతను అలా చూస్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయిని కూడా చూస్తుంది. ఇంకా చైర్మన్ ఆ లేడీని అందరికి ఇంట్రో ఇస్తాడు, ఇలా తన పేరు మిస్ లీ, మీకు ట్రైనింగ్ టీచర్ గా వచ్చారు, సియోల్ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు అని ఇంట్రో అంతా ఇవ్వగా హీరో కూడా ఆ అమ్మాయిని పైనుండి కింద వరకు స్కాన్ చేస్తుంటాడు. అప్పుడు స్టూడెంట్స్ అందరూ మీరు ఈ రోజు రావడం వల్ల మా కోసం ఒక పాట పాడండి అన్నట్లు అందరూ ఒకేసారి కోరస్ గా అరుస్తుంటారు, పాడండి పాడండి అన్నట్లు. ఆ లీ కూడా సరే ఓకే నేను పాడుతాను అని చెప్పి ఒక పాట పాడుతారు. ఆ పాట చూసారంటే చాలా అంటే చాలా సాడ్ అయిన ఒక పాట. స్టూడెంట్స్ అయితే ఇంతసేపు జాలీగా ఉంటారు కదా, ఇప్పుడు ఈ పాటని వినగానే అందరూ చాలానే డల్గా అయిపోతారు. అంతేకాకుండా తను పాడే ఆ పాటని ఇంతవరకు ఎవరూ వినింది లేదంట, కానీ యూన్కి మాత్రం ఆ పాటని వినగానే ఎక్కడో విన్నట్లుంది కదా అని అనిపిస్తుంది. అంతేకాకుండా ఆ మిస్ లీని కూడా ఎక్కడో చూసినట్లే యూన్కి ఫీల్ అవుతుంది, కానీ ఎక్కడా ఏమి అన్నది అసలు గుర్తుకు రానుంటుంది. ఇంకా అలానే కట్ చేస్తే హీరోని చైర్మన్ని చూపిస్తారు. ఈ చైర్మన్ ఎందుకు హీరో దగ్గర అంత క్లోజ్గా ఉన్నాడు అని చూస్తే హీరోని చూసినప్పుడంతా అతనికి అతన్ని చూసినట్లే ఉంటుందంట, ఇద్దరూ ఒకేలానే ఉన్నట్లే చైర్మన్ కి అనిపిస్తుందంట. ఇప్పుడు కూడా హీరో పక్కన వెళ్ళి నిలబడి పీటీ మాస్టర్ దగ్గర ఈ జాన్ ని చూస్తున్నప్పుడు నీకు ఎవరినో చూస్తున్నట్లే అనిపిస్తుంది కదా అని అడుగుతాడు. కానీ ఈ పీటీ మాస్టర్ కేమో హీరో అంటే అసలు నచ్చదు, దానివల్ల వాడేం చెప్తాడు, హీరోని ఒకలా చూసేసి నాకు ఈ టీవీ అంతా చూసే అలవాటు లేదు సార్ అంటాడు. అరే
టీవీలో ఉన్న వాళ్ళలా కాదురా, బా చూడు ముఖాన్ని, బా క్లోజప్ లో చూడు అని అతని ముఖాన్ని హీరో ముఖానికి దగ్గరగా పెట్టుంటాడు. అప్పుడు కూడా పీటీ మాస్టర్, నేను పెద్దగా ఎవరిని నోట్ చేయను సార్ అన్నప్పుడు నీకు అసలు బుర్రనే లేదనుకుంటా, నీ దగ్గరంతా అడిగాను చూడు అని తిట్టేస్తాడు. అతనైతే ఏంటి చేయరమ్మన్న నీలా తిట్టేశాడు అని ఒకలా ఫీల్ అయి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతను వెళ్ళిన తర్వాత హీరో చైర్మన్ దగ్గర, సార్ ఇలా మిస్ లీ అని కొత్తగా ఒకరు వచ్చారు కదా, తనని నేనే టేక్ కేర్ చేసుకుంటాను అన్నప్పుడు, ఆ కరెక్ట్, నేనే నీ దగ్గర చెప్పాలి అని అనుకున్నా, నువ్వే చూసుకో అని చెప్పేసి చైర్మన్ హీరో దగ్గర ఏమో అడగడానికి వస్తాడు. అంతలో హీరోని చూసారంటే, మీరు నేను ఒకేలా అంతా ఏం లేము అని అరిచేసి వెళ్ళిపోతాడు. చైర్మనే భయపడిపోతాడు, ఎందుకు ఇప్పుడు వీడికి ఇంత కోపం, అయినా కూడా వీని చూస్తున్నప్పుడు అలానే నేను చిన్న వయసులో ఉన్నట్లే ఉన్నాడు కదా అని హీరోని చూస్తుంటాడు. నిజంగానే ఇద్దరికి ఏమైనా కనెక్షన్ ఉందా ఏమి అని తెలియడం లేదు. ఇంకా ఇక్కడ స్టూడెంట్స్ అందరూ గ్యాంగ్ గ్యాంగ్ గా కూర్చొని ఫన్ చేస్తుంటారు. అప్పుడు ఒకడు వచ్చి ఆ టీ బాక్స్ లో లవ్ లెటర్ ని పెట్టి ట్రెండ్ చేస్తుంటారు కదా, దాన్ని ఇప్పుడు అక్కడ ఉన్న గర్ల్స్ అందరికి ఇస్తుంటారు. ఇదే కరెక్ట్ అయిన టైం, ఆ తర్వాత స్కూల్ కి వెళ్తే బాయ్స్ గర్ల్స్ మాట్లాడకూడదు కదా, సో ఇదే ఛాన్స్ అని ఆ చిన్న బాక్స్ లోపల ఆ టీ బాక్స్ లోపల లవ్ లెటర్ ని ఇచ్చి పాస్ చేస్తుంటారు. అలా ఒకడు వచ్చి యూన్ ఇంకా సోనాకి కూడా ఇస్తుంటాడు. కానీ అలా ఇవ్వమని చెప్పిన అబ్బాయి ఎవరు ఏమి అన్నది చెప్పలేదు. యూన్ కూడా ఇప్పుడు ఆ బాక్స్ ని చూస్తుంది, దాని మీద బాంగ్ బాంగ్ టీ హౌస్ అని రాసింది. అంతేకాకుండా యూన్ దగ్గర కూడా ఇలాంటి బాక్స్ ఉంటుంది కదా, అది కూడా సేమ్ ఇలాంటి బాక్సే కదా, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు యూన్ కి దొరికింటుంది. సో ఈ బాక్స్ వెనుకున్న స్టోరీ ఏంటసలు అని హీరోని చూస్తుంది. వాడైతే ఒకలా టెన్షన్ లోనే తిరుగుతుంటాడు. ఖచ్చితంగా ఇతనికి ఈ బాక్స్ గురించి ఏమో తెలిసిండాలి అని యూన్ హీరోని చూస్తుంటుంది. ఇంకా హీరోయిన్ కి ఆ మిస్ లీని చూస్తున్నప్పుడు, ఈ మిస్ లీని ఎక్కడో చూసినట్లే ఉందే కానీ ఎక్కడా అని నాకు గుర్తు రావడం లేదు అని ఆ లీ గురించే ఆలోచిస్తుంటుంది. ఇంకా ఆ పిక్నిక్ అంతా కంప్లీట్ అయి వెళ్ళేటప్పుడు హీరో మిస్ లీ దగ్గరకు వెళ్ళి, మీరు ఎక్కడ స్టే చేయబోతున్నారు, ప్లేస్ అంతా చూసేశారా అని అడిగినప్పుడు తను కూడా ఆ పక్కనే మా రిలేటివ్స్ ఇంట్లోనే స్టే చేయబోతున్నా అంటుంది. అని హీరో మనసులో, అబద్ధం అంతా అబద్ధం, మీకు ఇక్కడ ఎలాంటి రిలేటివ్స్ లేరు, ఎలాంటి ఫ్యామిలీ ఇక్కడ లేదు, కానీ ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నారు అని ఆలోచిస్తుంటాడు. ఏమంటే మిస్ లీ గురించిన కేస్ డీటెయిల్స్ అంతా చదివేసే వచ్చింటాడు కదా, అయినా కూడా తన దగ్గర ఏం అడగడు, సరే ఓకే అని చెప్పి తన ఫోన్ నంబర్ ని మిస్ లీకి ఇస్తాడు. కానీ మిస్ లీ తీసుకోని అంటున్నారు, ఏంటండి నా స్టూడెంట్స్ అందరికీ నా నంబర్ ని ఇచ్చాను, అంతా ఒక సేఫ్టీ కోసమే, ఏమైనా ఎమర్జెన్సీ అంటే పిలవండి అన్నప్పుడు మిస్ లీ కూడా సరే అని తీసుకుంటుంది. హీరో కూడా, ఎప్పుడైనా సరే ఏ టైం అయినా సరే మీరు నాకు కాల్ చేయొచ్చు, ఏమైనా ఎమర్జెన్సీ అంటే వెంటనే కాల్ చేయండి అని చాలా కేరింగ్ గా చెప్తుంటాడు. ఏమంటే ఇంకా 2 రోజుల్లో ఏం జరగబోతుంది అని హీరోకి బాగానే తెలుసు కదా, కానీ హీరో అలా అంతా చేయడం లీకి ఒకలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. నా రిలేటివ్స్ ఉన్నారు అని చెప్పా కదా, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పినప్పుడు హీరోని చూసారంటే, అందుకని నా నంబర్ ని పారేబోతారు అన్నప్పుడు, లేదండి నేను వెళ్తాను అన్నప్పుడు హీరో కూడా, సరే చూసి జాగ్రత్తగా వెళ్ళండి అని ఆమెను సేఫ్ గా పంపిస్తుంటాడు. ఇంకా ఇక్కడ గర్ల్స్ కూడా ట్రిప్ ముగించుకొని వెళ్తున్నప్పుడు సోనా వచ్చి, అయ్యయ్యో నా ఫ్లాస్క్ ని మర్చిపోయాను, ఉండు తీసుకుని వచ్చేస్తాను అన్నప్పుడు, ఆగు నేను వస్తాను అని యూన్ చెప్తుంది. కానీ సోనా, అరే ఉండు నేను తీసుకుని వచ్చేస్తాను అని సోనా వెళ్ళిపోతుంది. ఇప్పుడు యూన్ ఒంటరిగా నిల్చోన్నప్పుడు ఆ గోమి వస్తుంది, యూన్ దగ్గరకే వస్తుంది. యూన్ కూడా, ఏంటి నా వీక్నెస్ ఏంటి అని కనిపెట్టేశావా, దాన్ని ఎప్పుడు యూస్ చేయాలి అని అనుకుంటున్నావు అని చెప్పి గోమి అన్న చెప్పింటాడు కదా, గోమి ఎలాంటి ఒక అమ్మాయి అని. సో ఆ విషయాన్ని మైండ్ లో పెట్టుకొని అడిగినప్పుడు, ఇందులో కనిపెట్టడానికి ఏముంది, నీ వీక్నెస్ అదిగో ఆ సోనానే కదా, అని దానికి ఏం కారణమని నేను ఇంకా కనిపెట్టలేదు అని చెప్పి కరెక్ట్ గా చెప్పేస్తుంది. అంతే యూన్ కి ఒకలా అయిపోతుంది. అయినా కూడా మీ అన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని తెలుసు కదా అని అడిగినప్పుడు, వాడు జైలు కి వెళ్ళాడు అని నేను ఫీల్ అవుతున్నా అని అనుకుంటున్నావా, లేదంటే నేను హ్యాపీగా ఉన్నా అని అనుకుంటున్నావా, దాన్ని ఫస్ట్ నువ్వు కనిపెట్టు, అప్పుడే నాకెదురుగా నువ్వు ఏమైనా చెయ్యగలవు అని యూన్ కి కాలేలానే మాట్లాడేసి
వెళ్తుంటుంది. అలానే కట్ చేస్తే యూన్, హీరో ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు హీరో, మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము అన్న నిజాన్ని యూన్ దగ్గర చెప్పేద్దాం, తనకి ఈ విషయం తెలియడం ఒక విధంగా మంచిదే కదా అని ఆలోచిస్తుంటాడు. అలానే యూన్ కూడా ఏమో అంతా తప్పుగా జరుగుతున్నట్లే ఉంది, సో మనం ఎందుకు ఇక్కడ ఉన్నామని ఇతని దగ్గర చెప్పేద్దామని ఆలోచిస్తూ హీరో దగ్గర మాట్లాడుదామని వెళ్తుంది. కానీ అంతలో హీరోకి ఒక కాల్ వస్తుంది. వాడు చాలా టెన్షన్ గానే మాట్లాడుతాడు. ఏమైంది అని అడిగినప్పుడు ప్రిన్సిపల్ మిస్ లీని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశాడంట, కానీ మిస్ లీని రీచ్ అవ్వలేకపోయాడంట. సో నువ్వు ఇక్కడే ఉండు, బయట ఎక్కడికి వెళ్ళకు, నేను వచ్చేస్తాను అని చెప్పి ఫాస్ట్ గా వెళ్తాడు. యూనైతే మిస్ లీనా, మిస్ లీ అంటే ఆ కొత్తగా వచ్చిన టీచరే కదా, కానీ ఆ పేరుని ఎక్కడో విన్నట్లే ఉంది కదా అని అలానే ఆలోచించి చూస్తుంది. అప్పుడే సడన్ గా ఒక విషయం గుర్తొస్తుంది. ఏమని చూస్తే ఈ గోమి అంటే యూన్ కి ఫ్యూచర్ లో బాస్ గా ఉంది కదా, ఆమె వచ్చి యూన్ దగ్గర, యూన్ ఇక్కడ టైం ట్రావెల్ అయి రావడానికి కొన్ని రోజుల ముందే ఒక స్టోరీని ఎడిట్ చేయడానికి యూన్ దగ్గర ఇచ్చింటుంది. ఆ బుక్ లో మిస్ లీ గురించి చదివినట్లు గుర్తొస్తుంది. వెంటనే ఇప్పుడు ఆ బుక్ ని ఓపెన్ చేసి చూస్తుంది. ఆ బుక్ పేరే ఏమని చూస్తే ద పీపుల్ హూమ్ ఐ కిల్డ్ అన్నట్లు ఒక టైటిల్, నేను ఎవరినంతా చంపాను అన్నదే ఆ బుక్ పేరు. ఆ విక్టిమ్స్ గురించి రాసిన ఒక స్టోరీలా ఉంది. యూనే దాన్ని ఎడిట్ చేసి ఇచ్చింటుంది. ఇప్పుడు దాన్ని తీసి చదివినప్పుడు ఆ ఫ్యూచర్ లో ఉన్న గోమి ఏం రాసింటుంది, నా ఫస్ట్ విక్టిమ్ లీనే, కొత్తగా ఊర్లోకి వచ్చిన టీచర్, తనని చూడగానే నాకెందుకో తెలీదు ఒక డిఫరెంట్ అయిన ఒక ఫీలింగ్, తను చాలా డిఫరెంట్ గా ఉన్నారు, చాలా శాంతమైన ఒక ముఖం, ఐబ్రోస్ చాలా షార్ప్ గా ఉండింది, తను వేళ్ళకి వేసుకున్న వుడెన్ రింగ్ ఆమెకు చాలా బాగుండింది, కానీ ఆమె వేసుకున్న షూ మాత్రం కొంచెం డర్టీగా ఉండింది, కానీ తన దగ్గర అట్రాక్ట్ అయ్యేలా ఒక ముఖ లక్షణం ఉండింది అన్నట్లు మిస్ లీ గురించి బాగా డిస్క్రైబ్ చేసి రాసింటుంది. ఇప్పుడు ఇదంతా చదవగానే మిస్ లీ గురించే తను రాసింది అని యూన్ కి తెలిసిపోతుంది. అందుకే యూన్ కి ఫస్ట్ టైం మిస్ లీని చూసినప్పుడు ఆల్రెడీ చూసినట్లే అనిపించుంటుంది. ఏమంటే మనం కూడా ఒక స్టోరీని చదువుతున్నప్పుడు ఆ క్యారెక్టర్ ని అలానే ఇమాజిన్ చేసుకుంటాం కదా, అందుకే యూన్ కి ఎక్కడో చూసినట్లే అనిపించుంటుంది. ఇంకా యూన్ కి అయితే ఆ బుక్ లో రాసిన స్టోరీ ఇంకా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అన్ని కూడా ఒకేలానే అనిపిస్తుంది. అందులోనూ మిస్ లీ కూడా కనిపించడం లేదు అని హీరో వెళ్ళాడు కదా, సో ఇప్పుడు మిస్ లీ గురించిన నిజం ఏమైనా యూన్ కి తెలిసిందేమో. సో ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్తుంది. ఆ టీంలోని హీరో ఫాస్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ బోక్ దగ్గర గోమి అన్నయ్య మిన్స్ గురించి అడుగుతాడు. వాడెక్కడున్నాడు, రిలీజ్ చేసేసారా ఏంటి అన్నట్లు అడుగుతాడు. కానీ ఆ పోలీస్ ఏం చెప్పాడు అని తెలియడం లేదు. ఒకలా రియాక్షన్ ఇస్తాడు, అంతే, ఆ మిన్సు జైల్లో నుండి రిలీజ్ అయినట్లున్నాడు. సో హీరో వెంటనే మిన్సుని వెతుక్కుంటూ వాడి ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ కూడా వాడు లేనట్లున్నాడు, గోమి మాత్రమే ఉంది. కానీ హీరోకి అయితే గోమి మీద డౌట్ రావడానికి ఛాన్సే లేదు కదా, గోమి గురించి హీరోకి ఏం తెలీదు కదా. సో ఆ మిన్సుని ఎలా అయినా కనిపెట్టాలి అని చెప్పి అన్ని చోట్ల వెతుకుతున్నప్పుడు యూన్ కూడా కరెక్ట్ గా హీరో ఉన్న ప్లేస్ కే వస్తుంది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇప్పుడు హీరో ఫాస్ట్ గా యూన్ దగ్గరకు వెళ్ళి, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, నిన్ను ఇంట్లోనే కదా ఉండమన్నాను అని టెన్షన్ అవ్వగా యూన్ ని చూసారంటే మిస్ లీ చనిపోబోతున్నారు కదా అని చెప్పి భయపడి హీరో షర్ట్ ని పట్టుకుంటుంది. హీరో అయితే ఇదెలా నీకు తెలుసు, జరగడానికి ముందే నువ్వు ఎలా కనిపెట్టావు, అయితే ఈ విషయం గురించి నీకేమో తెలిసిండాలి, ఏమని చెప్పు అని అడిగినప్పుడు యూన్ కూడా, మనిద్దరం ఇప్పుడు హానెస్ట్ గా ఉండాల్సిన టైం వచ్చేసింది, ఇద్దరం నిజం చెప్పడమే మంచిది అంటుంది. హీరో అలానే షాక్ అయి చూస్తుంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.